వెల్కమ్ టు హర్విల్లు ఛానల్ ఎగ్జామ్ సీజన్ మొదలైంది చదివిందంతా గుర్తుపెట్టుకోవాలని పరీక్షల్లో రాయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ చాలామంది చదివిన విషయాలు సరిగా గుర్తుకు రాక పరీక్షల్లో తమ పూర్తి సత్తాను నిరూపించుకోలేకపోతారు దానికోసమేనండో ఈ వీడియో ఈ వీడియోలో మన మెదడు చురుగ్గా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి నేర్చుకుందాం ఇది ఒక ప్రముఖ ఆహార నిపుణుడు ఒక పేపర్లో ఇచ్చిన వ్యాసం ఆధారంగా తయారు చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మానవ మెదడు గురించి తెలుసుకుందాం మన శరీరం బరువులో మెదడు బరువు కేవలం రెండు శాతం కానీ శరీరానికి అందే ఆక్సిజన్లో ఇరవై శాతం మెదడు తీసుకుంటుంది మన మెదడు దాదాపు ఒకటి పాయింట్ మూడు కిలోల నుండి ఒకటి పాయింట్ నాలుగు కిలోల బరువు ఉంటుంది ఇందులో ఎనభై ఐదు శాతం నీళ్ళే ఉంటాయి అసలు గుర్తుంచుకోవడం అంటే ఏమిటి ఏదైనా సంఘటనను కానీ సమాచారాన్ని కానీ మెదడులో నిక్షిప్తం చేసుకోవడం అవసరమైనప్పుడు దాన్ని మనసులోకి తెచ్చుకోవడాన్ని గుర్తుంచుకోవడం అంటారు కానీ చాలా కాలం గుర్తుంచుకోవాలంటే కొంత ధారణ అవసరం అవసరాన్ని బట్టి కొద్ది నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు గుర్తుంచుకోగలం దీన్నే షార్ట్ టర్మ్ మెమొరీ అంటారు ఇది మెదడులోని టెంపోరల్ లో ప్రాంతంలోని హిపో క్యాంపస్ అనే భాగం చేస్తుంది ఒక సమాచారం చాలా సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉంటే దానిని లాంగ్ టర్మ్ మెమొరీ అంటాం ఇలా లాంగ్ టర్మ్ మెమొరీ అంతా మెదడులోని నియోకార్టిక్స్ అనే భాగంలో నిక్షిప్తం అవుతుంది ఇలా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడంతో పాటు అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి మెదడు చురుగ్గా ఉండడం అవసరం అందుకోసం మన మెదడుకు కావాల్సిన ఆహార పదార్థాలు ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రెండు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మూడు అమైనో యాసిడ్స్ నాలుగు విటమిన్స్ మరియు మినరల్స్ ఐదు నీళ్ళు ముందుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గురించి వాటి చర్యల గురించి తెలుసుకుందాం మెదడు చురుగ్గా సక్రమంగా పనిచేస్తూ దానిలో సునిశ్చితత్వం ఉండాలంటే ముందుగా శరీరం నుంచి కనీసం పదిహేను శాతం గ్లూకోజ్ అందాలి ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభిస్తాయి పొట్టు తీసిన ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ తక్షణం వినియోగం అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ గ్లూకోజ్ అవసరమైతే మనకు లభించదు కానీ పొట్టు తీయని ఆహారం ద్వారా అందిన గ్లూకోజ్ ఒక క్రమమైన పద్ధతిలో దీర్ఘకాలం పాటు మెదడుకు అందుతూ ఉంటుంది ఇవి మనకు దంపుడు బియ్యం లేదా ముడి బియ్యం పొట్టు తీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటి పదార్థాలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి ఇక రెండవ అంశం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాలన్నీ కొవ్వు పదార్థాలు మెదడు బరువులో అరవై శాతం పూర్తిగా కొవ్వే మిగతా ఇరవై శాతం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్తో తయారైన పదార్థాలు వీటిని శరీరం తయారు చేసుకోలేదు ఇవి లభించే ఆహార పదార్థాలు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ లభించే పదార్థాలు మరియు చేపలు గుడ్లు నట్స్ వీటిలో మనకు ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఇక మూడవది అమైనో ఆసిడ్స్ మెదడులోని అనేక కణాల్లో ఒకదాని నుంచి మరో దానికి సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు దోహదపడే మెదడులోని అంశాలను న్యూరో ట్రాన్స్మీటర్స్ అంటారు ఇది ఎంత వేగంగా జరిగితే మెదడు అంత చురుగ్గా పనిచేస్తున్నట్టు లెక్క వీటి పనితీరు మెరుగుపడేందుకు దోహదపడేవే అమైనో ఆసిడ్స్ ఇవి ప్రోటీన్స్ నుంచి లభిస్తాయి ఇక ప్రోటీన్లు లభించే పదార్థాలు మాంసాహార పదార్థాలు పప్పు ధాన్యాలు కొన్ని రకాల కూరగాయలు ఇక నాలుగవది విటమిన్లు మరియు మినరల్స్ విటమిన్లు మరియు మినరల్స్ అమైనో ఆసిడ్స్ను న్యూరో ట్రాన్స్మీటర్లుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చడంలోనూ విశేషంగా దోహదపడతాయి ఇక మెదడు చురుకుదనానికి బి కాంప్లెక్స్లోని బి వన్ బి సిక్స్ బి టువెల్వ్ అవసరమవుతాయి ఇవి తాజా కూరగాయలు ఆకుకూరలు పాలల్లో పుష్కలంగా లభిస్తాయి లభించు పదార్థాలు కూరగాయలు పాలు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మెదడు చురుకుతనానికి ముఖ్యంగా బీట్వెల్వ్ అవసరం ఇది మాంసాహారంలోనే ఎక్కువగా ఉంటుంది అయితే ఇటీవల శాకాహారం తీసుకునే పిల్లలకు ఎండ సోకని చిన్నారులకు విటమిన్ డి లోపిస్తుంది ఇలాంటి వారు విటమిన్ ట్వెల్వ్తో పాటు విటమిన్ డి సప్లిమెంట్ను తప్పనిసరిగా వేరే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది చివరగా నీళ్లు మొత్తం మెదడులో నీటి శాతం ఎనభై మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్స్ చురుగ్గా పనిచేయడానికి నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం మూత్రం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా రోజుకు రెండు పాయింట్ ఐదు లీటర్ల నీటిని మనం బయటకు విసర్జిస్తాము అందుకే ప్రతిరోజు ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్ళతో పాటు పాలు మజ్జిగ పండ్ల రసాలు రాగిజావ వంటివి తీసుకుంటే మెదడుకు మంచిది ఇక అధికంగా తినకూడని పదార్థాలు గనక ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇది మనకు దాదాపు తెలిసిందేనండి మనం రోజు టీ కాఫీలు తాగుతూ ఉంటాము సో వీటిని కనుక అధికంగా తీసుకున్నట్టయితే మెదడు డిప్రెషన్కు గురవుతుంది దాంతోపాటుగా ఉప్పు అదేవిధంగా మనము రోజూ తాగే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ పిజ్జాస్ ఇటువంటి వాటిని కనుక తింటే మన మెదడులో చురుకుదనం తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది బ్రెయిన్ డైట్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు పది మందితో ఈ వీడియోను పంచుకోండి